ఇద్దరు మాట పడుండారు. కాని నిజంగానే నేను ఆ ప్రతిమను తీసుకొస్తా ఉంటే దాన్నెవరో ఎత్తుకుపోయిండారమ్మీ. మాకు తప్పప్పుల గురించి చెప్పే నిన్ను ఈ విషయంలో మేమెట్టా తప్పుపడతామనుకుంటుండా? అసలు నువ్వు మాకు క్షమాపణ చెప్పి ఇలా సంజాయిషి ఇవ్వడం ఏంటమ్మా? నిన్ను అనుమానిస్తే మమ్మల్ని మేము అనుమానించుకున్నట్టు అవుతుంది. అవునమ్మా, నువ్వే తప్పు చేయలేదు, చెయ్యవు కూడా. మా అత్త అన్న మాటలు నిడిచిపెట్టి ప్రశాంతంగా ఉండమ్మా. ఇదిగో ముందు చెప్తా ఉందా, నీ మంచితనం గురించి తెలియని వాళ్ళన్న మాటలకు నువ్వేం భయపడాల్సిన పనేలే. నువ్వు ఇక్కడికొచ్చింది మా కోసం, మా సంతోషం కోసం అంతే. చాలమ్మీ, మీరా మాట అనుండారు, నాకంతే చాలు. పెద్దమ్మ గోరికి వాళ్ళ ఆయన గోరికి రాత్రి శోభనం జరగలేదమ్మగారు. దీన్ని బట్టి చూస్తే ఇద్దరి మధ్య ఏదో జరిగినది. మన ముందు అనుమానం రాకుండా ఉండడానికి కలిసి ఉన్నట్టు నాటకం ఆడుతున్నారు, కానీ వాళ్ళ గదిలో మాత్రం ఎవరికాళ్ళు ఉంటున్నారు. అమ్మీ పద్మావతి, నువ్వీడ బానే ఉంటావు కదా, ఏ ఇబ్బంది లేదు కదా, ఏదైనా చెప్పుకోలేని బాధుంటే ఈ అమ్మకైనా చెప్పమ్మా. అమ్మా, నాకేం బాధుండది, ఏంలే, నేనీడ బానే సంతోషంగానే ఉండా. అది కాదమ్మీ, ఈడ నువ్వు. పద్మ గారు, అరవింద గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. వస్తుండ అమ్మా, అరవింద గారు పిలుస్తుండారంట, నేను పోతా. నువ్వు దేని గురించి బాధపడకు, సరేనా అక్క? అమ్మని చూసుకో. ఏందమ్మా, పద్మావతిని అట్టా అడుగుతుండవు, ఇందాక ఫోన్లో కూడా అట్నే అడిగావు, ఏమైనాదో నాతో చెప్పమ్మా. ఏం లేదమ్మీ, ఊరికే అడుగుతా ఉండా అంతే. ఈ విషయం పద్మావతినే అడగాలి, లేదంటే అందరికీ అనుమానం వస్తుంది.